shall not grant to them. I declare in the summer of Madhavi, I could have known them. Madhavu, Achiguda, Raleigh, Madhavu, Rakunagani, Mali, Mali, praise the party, Madhavu, Makavachi, the creation of the ML Sandra Varki, Madhanya, thank you so much. Ma, ma, I'll cut to. ఒకటవాడు కట్టు మా రాజేష్ మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను. మా రాజేష్ కూడా మా కొరకు కష్టపడ్డాడు, మంచి పనులు చేస్తున్నాడు. మళ్ళీ కూడా మా రాజేష్ను గెలిపించాలని మా సంజీవ్ కుమార్ గౌరవైన ముఖ్యమంత్రి గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ప్రతి బిడ్డ కూడా సంతోషంగా ఉండాలని, ప్రతి కుటుంబం కూడా పచ్చగా ఉండాలని, వారందరూ కూడా ఆర్థికంగా ఎదుగుతూ ఉండాలని అది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ జగిత్యాల నియోజకవర్గ ప్రాంతంలో గౌరవనీయులు పెద్దలు మన సంజయ్ అన్న ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కూడా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు మీరందరూ పిల్లగారు యొక్క సందేశాన్ని వినడం జరిగింది. కళ్యాణ లక్ష్మి గురించి కానీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి కానీ చెప్పడం జరిగింది. వీటితో పాటు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కానీ ఎవరైతే ఆర్థికంగా ఆరోగ్యశ్రీ వారికి అనుకూలించదో, వివిధ రకాల యొక్క అనారోగ్యాలకు గురైన వ్యక్తులకు మరి ముఖ్యమంత్రి సహాయాన్ని సీఎం పిలుస్తాను అంటారు. వారిని ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ ఉత్తర తెలంగాణ ఉన్న ఎమ్మెల్యేలో మన ఇంత దాదాపు 10 కోట్ల రూపాయల సీఎం పిలుపుని ఎమ్మెల్యే సంజయన గారు గత 6 సంవత్సరాల నుండి ఇవ్వడం జరుగుతుంది. వారికి మేము జగిత్యాల పట్టణం నుండి జగిత్యాల నియోజకవర్గం నుండి సంజయన గారికి పబ్లిక్ పరంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి భాగస్వాముల చిరంజీవి పురపాలక సంఘ అధ్యక్షురాలు భోగ శ్రావణి గారు, మా వైస్ చైర్మన్ గోవి శ్రీనివాస్ గారు, వివిధ వార్డు కౌన్సిలర్లు, జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు ఆఫీస్ బృందం అధికారులు, ఈ కార్యక్రమంలో చేసిన అందరికి కూడా లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు జగిత్యాల పట్టణంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 14 మందికి 4,30,000 రూపాయలు కూడా ఇవ్వడం రావడం జరిగింది. మరి అందరికి కూడా గౌరవనీయులు సంజయన్న గారి చేతులుగా ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఎవరైతే పేరు చెప్పడం జరుగుతుందో వారు వారితో పాటు ఆ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ మరియు ఆ వార్డు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి చెక్కులు పొందే విధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమాన్ని పట్టణానికి సంబంధించినటువంటి 47 కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు సీఎం సహాయ నిధి 14 చెక్కులను ఈరోజు ప్రతిదారులకు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఆశాద గారికి మరియు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మీడియా సోదరులకు మరియు మరి ముఖ్యంగా ఇచ్చేసిన మా లబ్ధిదారులు సోదర సోదరి మనందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా మరి ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఎప్పుడైనా మన ఆడబిడ్డల కోసం మన మహిళల కోసం ఇంత మంచి సంక్షేమ పథకాలు ఇన్ని ఇన్ని సంస్కరణలు ఎప్పుడైనా చూసామా? ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే దేవతలు ఎక్కడైతే కొలువై ఉంటారు, మన మహిళలు పూజించిన దగ్గరనే దేవతలు కొలువై ఉంటారు. అందుకని మన మహిళల కోసం ఇంత చేస్తున్నారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం ఈ రోజున ఇంత సుభిక్షంగా ఉంది. అలాగే మరి మన జగిత్యాల పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో ఇదివరకు ఎప్పుడైనా కూడా ఇన్ని కళ్యాణ లక్ష్మి చెక్కుల డిస్ట్రిబ్యూషన్ చూసామా? ఇన్ని మరి సీఎం సహాయం చెక్కులు అంటే దాదాపు అప్పటి కాలంలో ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే నెలకిన్ని 15 రోజులకు 10 రోజులకు చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ కూడా ఎన్ని చెక్కుల డిస్ట్రిబ్యూషన్ అవుతుందో ఏంటో. మరి ఈ మొత్తం గంట కూడా మన జగిత్యాల నియోజకవర్గంలో మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి దక్కుతుంది. అలాగే మరి మన మహిళా మనుల కోసం పుట్టినప్పటి నుంచి కూడా పెద్ద అయ్యే వరకు అలాగే వృద్ధాప్యం వరకు కూడా మరి దుర్దృష్టవశాత్తు తెలిసిన ఒంటరి మహిళల కోసం కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఒంటరి మహిళల కోసం కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు
47 కళ్యాణ లక్ష్మి చెక్కులను అంటే 47 లక్షల రూపాయలను మన ఆడబిడ్డల పెళ్లిల కోసం కట్నంగా కూడా అందించడం జరుగుతుంది అలాగే దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదకరమైన అలాగే అనారోగ్య పాలైన కూడా కార్పొరేట్ వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది మరి సీఎం సహాయ నిధి ద్వారా ఈ రోజు ఒక 14 మంది లబ్ధిదారులకు కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మరి అందిస్తున్నటువంటి గొప్ప నాయకుడు ఎందుకంటే మనిషి జీవితంలో కష్టం సుఖం అనేవి రెండు ముఖ్య అంశాలు ఉంటాయి ఆ రెండిట్లో ఎవరైతే తోడుంటారో ఆ నాయకుడు అసలైన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అసలైన నాయకుడు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి లబ్ధిదారులందరికీ కూడా ఎక్కువ సంఖ్యలో అందజేస్తున్న మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి కూడా మన ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై హిందీపేట అంబారపేట హస్నాబాద్ గ్రామాలకు చెందిన నూతనంగా పెళ్లి చేసిన పెళ్లి చేసుకున్న కళ్యాణలక్ష్మి చెక్కులు తీసుకోవడానికి వచ్చిన అక్క చెల్లెళ్లకు సోదర సోదరులందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమం అర్బన్ మండల అన్ని గ్రామాల సర్పంచ్లకు ఎంపీడీసీలకు వైసీపీలకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఒక మంచి శుభదినంగా భావిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత వారికి ఉన్న అనుభవాన్ని బట్టి ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే బీద సాధ వాళ్ళకి ఎంత కష్టమవుతుంది అనే ఆలోచనతోటి మొదట్లో ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు ప్రారంభించి 50,000తో అటెన్గా 75,000 చేసి తర్వాత ఇప్పుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మతం లేదు కులం లేదు బీదోళ్ళు ఎవరైతే అలా అయిపోయారు గరీబ్ వాళ్ళు అయితే అయిపోయారు వారు వయసులు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఎవరైనా కానీ బీద వాళ్ళు అయిపోతే చాలు వాళ్ళకు ఈ 116 రూపాయల చెక్కులు పెళ్లి కాగానే ఇవాళ ఇస్తున్న ప్రభుత్వం ఒక్క భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే మీరు ఎక్కడ ఇవాళ ఒక కేసీఆర్ గారు ఒక పెళ్లి చేసుకున్న బిడ్డకు ఒక పెద్దనాన్నగా లేదా ఇవాళ పెళ్లి చేస్తున్న మీ తల్లిదండ్రులకు ఒక అన్నలాగా తండ్రిలాగా ఒక మేనమామలాగా ఇటువంటి మంచి పథకాన్ని తీసుకొచ్చారు అసలు మన చుట్టాలు కూడా ఓసారి మన సాయం చేస్తారో చేయరో లగ్గవో తెలియదు కానీ ఇలా ఒక పక్క భరోసా ఏర్పడ్డది అరే మా ఇంట్లో మా ఆడపిల్ల లగ్గం చేస్తే 100,000 రూపాయలు వస్తాయి ఈ భరోసా మీకే కాదు మీ పక్కలో కూడా ఏర్పడ్డది మన 5,000 10,000 అప్పిస్తే అది అత్యాకాలను వీళ్ళు రెచ్చిస్తారని చెప్పి 10 రూపాయల సాయం కూడా చెప్తారు అక్కడ మా చెల్లి తలకాయలు ఊపుతున్నారు తింటారు అంటే వాస్తవం ఇది అంతకుముందు మరి ఎవరు ఏదైనా ఆపాలు ఉన్నామని 5,000 అడుగుతా అది అడ్రస్ కూడా పోతాడు అన్నదిని పోదు తప్ప ఎవరు పొందరు తప్ప మాకు సాయం చేస్తూ లేదు ఇట్లా నిన్న కూడా చెప్పిన మనం కష్టపడి పెళ్లి చేస్తాం పెళ్లి చేసాక రేపు మన అందరం కోరుకునేది ఏంటి మన పిల్ల గర్భవతి కావాలి మన తాత కావాలి అమ్మమ్మ కావాలి అని చెప్పి ఇటు ఈ అప్పులు తెరుతూ తెరుతూ గర్భానికి మళ్ళా ఉదయం సంబరం తాతనైతున్నా అమ్మమ్మ అవుతున్నా మళ్ళీ ఉదయం మొదటి కాదు మనకే వస్తుంది ఇంటికి నాకు బిడ్డలేదు రేపు నేనేం చేయాలి అంటే తల్లిగారి ఇంటికే కదా ఒంటి కాదు మన బాధ్యత ఎందుకంటే బిడ్డలు కాదు మళ్ళా గరిగినాక మళ్ళా అది ఎందుకంటే అవతల ప్రస్తుతం కదా 30,000 40,000 ఖర్చు అయితే తక్కువ తప్ప మరి ఇవాళ అట్లుందా పరిస్థితి సర్కార్ దవాఖాన డాక్టర్లను పెట్టి ప్రతి డాక్టర్ సర్కార్ దవాఖాన ఇది ప్రత్యేకంగా చెప్తున్నా మా టీవీలో ముందు ఎందుకంటే అందరూ తెరవాలి అంతకుముందు లేకూడదు అలా పోతే తమ ప్రస్తుతం చేస్తారో చేయాలనుకోకపోతే చేయకపోతే మేము కూడా ఉన్నాం మీకు సహాయం చేయడానికి దగ్గరకే చేయిస్తాం నలుగురు డాక్టర్లు రాయకల్ ఉన్నారు గర్వపుట్లున్నారు కొరట్లు ఉన్నారు మెట్టున్నారు అట్లనే ముంపు మత్తించే డాక్టర్ ఉండకపోతున్నారు వాళ్ళు ఉన్నారు ఏదైనా బీపీ పెరుగుతారో షుగర్ పెరుగుతారో తప్ప ఏమైనా అయితే ఎండి డాక్టర్లు ఉన్నారు
తర్వాత పిల్లగాడు పుట్టినాక చూసుకుంటాను పిల్లల డాక్టర్ కూడా ఉన్నారు మళ్ళా డబ్బాలు పెట్టడం అవి కూడా లేవు అవి కూడా అక్కడనే ఉన్నాయి తండ్రి పిల్లలకు పుట్టిన పిల్లలకు డబ్బాలు అయితే ఆ మిషన్లు కూడా అక్కడే ఉన్నాయి అంటే ఇన్ని కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తుంది ఏడాది రాక ముందే మళ్ళా గర్భవతి అయితే మనం దవాఖాలు ఇచ్చే 25,000 నుంచి 30,000 ఉల్టా మన సర్కారు దవాఖాన పోతే ఆరు పిల్లలు అయితే 13,000 పెట్టి బట్టలు పెట్టి సూట్కేసులు పెట్టి మనం జీవో తీసుకుపోయి దించేస్తున్నాం ఇంటికాడ 102 వారాలు అంటే ఏడాది లోపల ఏడాది అందరికి తల్లి పిల్ల కలిపి మనం పెళ్లి చేస్తాం ఒక 150,000 రూపాయలు ఈ ప్రభుత్వం ద్వారా మనకు వస్తున్నాయి ఎన్నడూ ఎవరికి ఊహించలే నేనప్పుడు ఓట్లకు నిలబడేటప్పుడు కూడా ఎక్కడ చెప్పలేదు ఈ స్కీమ్ చేస్తామని కళ్యాణ లక్ష్మి ఉంటుందని చెప్పలేదు కేసీఆర్ కిట్ ఉంటుందని చెప్పలేదు బీడీలో పిచ్చరిస్తామని చెప్పలేదు ఒక ముసలి వాళ్ళకి పిచ్చరిస్తామని చెప్పినాం ఇంటి మీద మహిళలకు ఇస్తామని చెప్పలేదు అట్లనే ఒక రైతు చనిపోతే ఆ రైతు భార్యకు 5 లక్షల రూపాయలు ఇంటికి తీసుకుపోయి చెప్తున్నాం 5 లక్షలు మొన్న కరెంట్ షాక్ తోటి కృష్ణానగర్ లో అక్కడ చనిపోతే కూలర్ రిపేర్ ఇస్తారు 5 లక్షల రూపాయల కరెంట్ డిపార్ట్మెంట్ చెల్లిపించారు ఇవన్నీ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నారు అసలు బీడీ కార్మికులకు మీరు ఎక్కడ రావు మా దగ్గర ఎన్నో ప్రాంతాలలో ఉంటారు ఏ దేశం ఎక్కడ ఇస్తారు ఒక తెలంగాణ రాష్ట్రంలో 2,000 రూపాయలు ఇస్తారు ఎందుకంటే ఆ తంబాకు పోకు ఎన్నో కష్టాలు అవుతున్నాయి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మన ఆడపిల్ల రేపు గర్భవతి కాగానే ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఇవాళ మన టౌన్లో కూడా అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి ఇవాళ మీ పెళ్లి అయినా కాదు రేపు గర్భవతి అయిపోతే వెంటనే ఐసీడీఎస్ సెంటర్ పోయి ప్రతిరోజు ఒక గుడ్డు చొప్పున గుడ్డు మిగతా అన్ని కూడా ఇస్తూ ఉంటాం అంతకుముందు ఇవ్వకపోరు అందుకే ఇదో ధైర్యంగా చెప్తున్నాం ఎనిమిది కొడుకులు ఇస్తారు దీనికోసం అంతకుముందు ఉన్న పైసలకు అదనంగా 140 కోట్ల రూపాయలు ఆరోగ్య లక్ష్మి పథకానికి ఇస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తుంది 140 కోట్లు ఇస్తున్నాం సంటి పిల్ల తప్పన కంజోర్ ఉంటే మళ్ళా పోషకాహారం 3 ఏళ్ళు దాకా అదేవిధంగా ప్రతి ఒక్కరిగానే అంగన్వాడీ సెంటర్ పిల్లలకు ఈ రకంగా మన స్కూల్ పక్కనే సన్న బియ్యం పథకం అదే దొడ్డబియ్యం సర్కల్ దొరకడం ఆడపిల్లలు ఉంటే హై స్కూల్ కట్టాక కొంచెం పెద్దగైనాక మళ్ళీ వాళ్ళకు ఒక డబ్బా నిండా ఆడపిల్లకు అవసరం పడే ఇస్తున్నాం ఇవి కాగానే కాలేజ్ పోతే మళ్ళీ చదువు ఫ్రీ 18 ఏళ్ళు దాటినంటే మళ్ళీ ఆ పిల్లలకి కట్టే మళ్ళీ స్కీమ్ ఉంటుంది మన ప్రభుత్వం మీ ఆశీర్వాదం చాలా ఉంటే ఉంచుతారా కేసీఆర్ గారు రకంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మీ అందరి ఆశీర్వాదంతో నేను కూడా గెలుచుడు ముఖ్యమంత్రి గారు ఈ పథకం ఏ వెంటనే బ్యాంకుల ద్వారా ఇద్దాం ఏదో ఇస్తాం కానీ ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే ద్వారానే ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు పోయినసారి కొద్దిగా రోడ్డు నాకు అవకాశం రాలేదు గెలిచినప్పటి నుంచి ఇంతమందికి ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏదైతే సంపద పెంచాలి పేదలకు పంచాలి అనే ఒక నినాదంతో పేద సంపద పెంచి పేదలకు పంచాయి నినాదంతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఈ అవకాశం నాకు వచ్చింది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం మనకు 1,50,000 రూపాయలు కట్నం పెడితేనే ఎంతో సంతోషం అనిపిస్తుంది అట్లాంటిది అలా 116,000 రూపాయలు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇస్తున్నారో మా చేతుల ద్వారా మీకు ఇచ్చే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా నన్ను గెలిపించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై జై తెలంగాణ మరి వార్డు వైజ్ పిలిచినప్పుడు